మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది సీబీఐ. 15 మందితో కూడిన సీబీఐ బృందం ప్రస్తుతం కడపలో ఉంది. ఉదయ్ కుమార్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని సమాచారం. వివేక హత్య జరిగిన రోజు ఆయన భౌతిక గాయానికి మొదటిసారిగా వైద్యం చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాష్ రెడ్డి గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. మరోవైపు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్లో సీబీఐ ఉదయ్ కుమార్ రెడ్డి గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక విచారణ అనంతరం ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది సీబీఐ. 15 మందితో కూడిన సీబీఐ బృందం ప్రస్తుతం కడపలో ఉంది. ఉదయ్ కుమార్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని సమాచారం. వివేక హత్య జరిగిన రోజు ఆయన భౌతిక గాయానికి మొదటిసారిగా వైద్యం చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాష్ రెడ్డి గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. మరోవైపు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్లో సీబీఐ ఉదయ్ కుమార్ రెడ్డి గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక విచారణ అనంతరం ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.